హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చేసిన ఒక మ్యూజిక్ కంపోజిషన్ గురించి షేర్ చేసుకుంటాను. ఒక ట్యూన్కి మంచి మ్యూజిక్ యాడ్ అవ్వాలంటే అది కీబోర్డ్ ప్లేయర్ చేతిలోనే ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ చేసే ముందే ఆ ట్యూన్కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ముందుగానే డిసైడ్ అవ్వాలి. నేను ఒక సింపుల్ ట్యూన్ చేసి దానికి రెగ్యులర్ స్టైల్లోనే స్ట్రింగ్స్, రిథమ్, పియానో కార్డ్స్ ఇవన్నీ ప్లే చేసి ప్రోగ్రామింగ్ చేశాను. కానీ నాకు ఆ మ్యూజిక్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సో దాన్ని నేను మధ్యలో నాపేసి ఫ్రెష్గా మళ్ళీ ఆర్కెస్ట్రల్ స్టైల్లో కంపోజ్ చేశాను. సో ఒక ట్యూన్ విన్నప్పుడు అది ఏ జోనర్లో చేస్తే ఎలివేట్ అవుతుందో మనం ముందుగానే తెలుసుకొని ప్రోగ్రామింగ్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ట్యూన్కి లిరిక్స్ రాయించలేదు, అలాగే సింగర్స్తో పాడించలేదు. జస్ట్ నేను ఆ ట్యూన్ని హమ్ చేశాను, దాని మీద మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఎందుకంటే మీరు రెగ్యులర్గా వినే పాటలన్నీ కూడా సింగర్స్తో లిరిక్స్ పాడించి మిక్స్ చేసి మాస్టరింగ్ చేసిన పాటలే. అందుకే అలా ఫైనల్ అవుట్పుట్ కాకుండా పూర్తిగా రెడీ అవ్వని సాంగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనివల్ల మేకింగ్లో ఉన్నప్పుడు సాంగ్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక బిట్ సాంగ్, జస్ట్ 1 మినిట్ ఉంటుంది. ఫస్ట్ వర్షన్లో అయితే జస్ట్ 30 సెకండ్స్ చేసి ప్రోగ్రామింగ్ ఆపేశాను. ఆర్కెస్ట్రల్ వర్షన్లో మాత్రం ఫుల్ లెంత్ ఉంటుంది. ఇది నేను రెగ్యులర్ స్టైల్లో చేసిన ఫస్ట్ వర్షన్. ఇప్పుడు ఫైనల్ వర్షన్. ఇది ఆర్కెస్ట్రల్ కంపోజిషన్. ఇది బిట్ సాంగ్ కాబట్టి జస్ట్ పల్లవి మాత్రమే చేశాను. సో 1 మినిట్ వరకు వోకల్స్ ఉంటాయి, తర్వాత కంప్లీట్గా ఇన్స్ట్రుమెంటల్ ఉంటుంది.